మరొక అంశంలోకి వెళ్దాం. దేవుడితో చెలగాట మాడితే తప్పకుండా శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం జగన్. విగ్రహాలను ధ్వంసం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఆయన. మరోవైపు సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా లోపాలు జరగకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే అనర్హుల విషయంలో జాగృతలు తీసుకోవాలన్నారు. సీఎంఓ అధికారులతో కొన్ని కీలక అంశాలపై సమీక్షించారు ముఖ్యమంత్రి జగన్. దేవుడితో చెలగాటమాడితే శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు. విగ్రహాల ధ్వంసం లాంటి ఘటనలు దారుణమని అన్నారు. ఏపీలో ఇటీవల చోటు చేసుకున్న విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల ఘటన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. విగ్రహాలు పాడు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెలిసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడా లోపాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. అర్హత ఉండి ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాలని సూచించారు. తమది అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం కాదని అన్నారు. పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నామని, అర్హులకు పథకాలన్నీ అందాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారు. అటు అనర్హుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జగన్. పెన్షన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాలపై దరఖాస్తు పెండింగ్లో ఉండకూడదని చెప్పారు. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు, పెన్షన్ ఇవ్వాలని, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు అందాలని సూచించారు. 90 రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వాలని, అమ్మఒడి పథకానికి సిద్ధం కావాలని చెప్పారు సీఎం జగన్. డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలు ప్రారంభించారు సీఎం జగన్. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఈ వాహనాలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని మరింత బలపరిచేందుకు ఇవి ఉపయోగపడతాయని అన్నారు. 14 డిజాస్టర్ రెస్పాన్స్ రెస్క్యూ వాహనాలు, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నామని జగన్ చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి త్వరలోనే పోలీస్ శాఖకు పెద్ద ఎత్తున వాహనాలు అందిస్తామన్నారు సీఎం జగన్.